హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మన జీనియస్ పబ్లికేషన్ తరఫున అండ్ ఆన్లైన్ తరఫున గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మిషన్ సంకల్ప 2024 పేరుతోటి మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. దీనికి చాలామంది అభ్యర్థుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో ముఖ్యంగా మనకు 300 టెస్టులు ఉంటాయి, అనగా 300 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 30 నుండి 50 ప్రశ్నలు కూడా ఉంటాయి. అంటే ప్రతి టెస్ట్ కూడా మేము ముందే చెప్పాము, ఎన్ని ఏ ఎగ్జామ్కి ఎన్ని టెస్టులు ఉంటాయని కూడా, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క టెస్టులన్నీ కూడా దాదాపుగా తీసుకుంటే 12,000 ప్రశ్నలు దాదాపుగా ఇలానే కవర్ చేయబడి ఉంటాయి. అన్నీ కూడా స్టేట్మెంట్స్ అండ్ జతపరచడాలు, స్టేట్మెంట్స్ సరైనవి సరికానివి ఎక్కడో 1 or 2 బిట్స్, 1-2 బిట్స్ అట్లా 1 లైన్ బిట్స్లో ఉంటాయి. ఎందుకంటే అవి ఎగ్జామ్లు వచ్చే విధానాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అలా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టెస్ట్లో ముఖ్యంగా 12,000 ప్రశ్నలు ఉంటాయి. ఈ యొక్క టెస్టులు ముఖ్యంగా మనము పేపర్ 1 అని, పేపర్ 2 అని, పేపర్ 3 అని, పేపర్ 4 అని ఇట్లా షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క షెడ్యూల్ చూసుకుంటే మనకు మొదటి షెడ్యూల్ 1లో ఆ పేపర్కి సంబంధించిన అన్ని టెస్టులు పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. అంటే డేట్స్ ఇచ్చేసినాము, పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. అలాగే పేపర్ 2కి సంబంధించి షెడ్యూల్ కింద కూడా మనము ఎగ్జామ్ సిరీస్ అనేది కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగనే షెడ్యూల్ 4 కింద తెలంగాణ మూవ్మెంట్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అన్నీ అప్లోడ్ చేద్దాం. అయితే ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి చూస్తే మనకు పేపర్ 1 కింద ఈరోజు ఎగ్జామ్ చూస్తే మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి నుండి మే ఫస్ట్ వరకు ఉన్న అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా నియామకాలు అండ్ వార్తలను వ్యక్తులకు సంబంధించిన అంశాలను ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నాము. ఈ ఎగ్జామ్కి సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా దాదాపుగా అన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చాలా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏదో ఎగ్జామ్లో నీకు రావడానికి ఆస్కారం ఉండే ప్రశ్నలు. ఉదాహరణకు ఇక్కడ మనము 16 ఆర్థిక సంఘం గురించి ఇచ్చాము. ఇది ఎకానమీలో కూడా వస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగనే పాలిటీ అంశాలకు సంబంధించిన పాలిటీ అంశాలను కూడా నూతన అప్డేట్స్ ఇచ్చాము కాబట్టి అవి కూడా పాలిటీలో రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈరోజు ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనము ఇందులో దాదాపుగా 25 ప్రశ్నలు ఉన్నాయి. 25 ప్రశ్నలు కూడా చాలా మంచి ప్రశ్నలు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఓకేనా? ఇది యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ కనుక క్వశ్చన్స్ నచ్చితే మీరు కంపల్సరీ జాయిన్ కాండి. ఎందుకంటే ఇలానే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఇలానే రెడీ చేస్తున్నాం కాబట్టి, ఓకేనా? దీనికి సంబంధించిన కోర్సుకు సంబంధించి రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. కాబట్టి మీకు నచ్చితే జాయిన్ కాండి. ఎందుకంటే మంచి అవకాశం, చివరి అవకాశం, గొప్ప అవకాశం కాబట్టి ఇలాంటి అంటే టెస్ట్ సిరీస్ని ఎవరు కూడా ఇంత అద్భుతంగా నిర్వహిస్తలేరు కాబట్టి జాయిన్ కాండి, ఓకేనా? రైట్, టెస్ట్ సిరీస్కి వెళ్ళేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 16వ ఆర్థిక సంఘం సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏమిటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆఫ్ ది కరెక్టింగ్ ది 16th ఫైనాన్స్ కమిషన్? ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం గురించి సరైన అంశాలను గుర్తించండి అంటున్నాడు ఇక్కడ, ఓకేనా? సరైన అంశాలను గుర్తించండి. అసలు మొత్తం మీద మనకు ఇప్పటి వరకు 15 ఆర్థిక సంఘాలు పనిచేశాయి. ప్రజెంట్ 15వ ఆర్థిక సంఘము అమల్లో నడుస్తుందని, యొక్క సిఫార్సు అంటే అమల్లో నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు దాని నెక్స్ట్ రావాల్సినటువంటి 16వ ఆర్థిక సంఘాన్ని నియమించడం జరిగింది. రీసెంట్గా 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నియామకం జరిగింది. ఇది దీని యొక్క సిఫార్సుల గురించి, దీని యొక్క అనేక అంశాల గురించి ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎకానమీ పాయింట్ టైప్లో కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం. ఇది కంపల్సరీ గ్రూప్ 2 లాంటి ఎకానమీలో కంపల్సరీ కన్సల్ట్ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 16th ఫైనాన్స్ కమిషన్ గురించి కంపల్సరీ బిట్ ఉంటుంది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్లో కూడా ఇచ్చాము, ఓకేనా? రైట్, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియాట. రైటే, ఇది మాత్రం రైటే ఉంది. చూద్దాం, దీని గురించి మొత్తం నేర్చుకుందాం. ఆ తర్వాత ఇందులో బి ఆప్షన్ చూస్తే అజయ్ నారాయణ జా తర్వాత ఒక వ్యక్తి, అలాగే యానీ జార్జ్ మాథ్యూ మరొక వ్యక్తి, అలాగే మనోజ్ పాండా మరొక వ్యక్తి, సౌమ్యకాంతి ఘోష్ అనే వాళ్ళు దీనిలో సభ్యులుగా ఉన్నారట. ప్రజెంట్ మొదలైన వారు ఈ యొక్క 16వ ఆర్థిక సంఘానికి సభ్యులుగా ఉన్నారట. ఇది కూడా రైటే ఉంది, ఓకేనా? అది కూడా రైటే ఉంది. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం. 2026 ఏప్రిల్ నుండి 5 ఏళ్ల కాల పరిమితికి ఈ యొక్క ఆర్థిక సంఘం నివేదిక అందించాల్సి ఉంటుందట, ఓకేనా? ఇది కూడా రైటే ఉంది. ఎలానో చేద్దాం, అన్నీ చూద్దాం. అరవింద్ పనగారియా కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా ఉన్నాడు, ప్రజెంట్ అయితే ఉన్నాడట. ఇది కూడా రైటే ఉంది. అరవింద్ పనగారియా నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడిగా 2015 నుండి 2017 వరకు సేవలు అందించారట. ఇది కూడా రైటే ఉంది. రైట్, నెక్స్ట్ ఎఫ్ ఆప్షన్ చూస్తే 2000
2012 కేంద్ర ప్రభుత్వం అరవింద్ పనగారియను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇది కూడా రైటే ఉంది. అసలు ఇప్పటివరకు మొత్తం మీద చూసుకుంటే మనకు 16 ఆర్థిక సంఘాలు పనిచేస్తాయి, అంటే 16 ఆర్థిక సంఘాల నియామకం జరిగింది. ఈ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియ నేతను నియమించడం జరిగింది ఇటీవల. ఏది 2023 డిసెంబర్ 31న దీనికి సంబంధించిన జీవోను జారీ చేశారు. అదే రోజున ఆ 31 రోజునే ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కార్యదర్శి అంటే సీఈఓ ఉండడం జరుగుతుంది. అదే రోజున 2023 డిసెంబర్ 31న దీని యొక్క కార్యదర్శిగా రిత్విక్ రంజన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకొని చాలా వెరీ ఇంపార్టెంట్. 16వ ఆర్థిక సంఘానికి ఎవరు కార్యదర్శిగా సీఈఓగా నియమించబడ్డారంటే రిత్విక్ రంజన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. మరి దీంట్లో 4 సభ్యులు ఉంటారని చెప్పుకుంటున్నాను కదా, ఆ 4 సభ్యులలో అజయ్ నారాయణ జా అనే ఇతను 15వ ఆర్థిక సంఘంలో కూడా సభ్యుడే. ఎవరు? అజయ్ నారాయణ జా. నెక్స్ట్ యానీ జార్జ్ మాథ్యూ. అజయ్ నారాయణ జా ఇది 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడే కాక, అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ యానీ జార్జ్ మాథ్యూ చూసుకుంటే ఇతను వచ్చేసి కేంద్ర ఆర్థిక వ్యయ విభాగంలో మాజీ కార్యదర్శి. ఎవరు? యానీ జార్జ్ మాథ్యూ. ఓకేనా, ఇది కూడా రైటే. నెక్స్ట్ మనోజ్ పాండా చూసుకుంటే ఇతను ఫస్ట్సారి అనౌన్స్మెంట్ చేయలేదు అన్నట్టు. ఇతనికంటే ముందు నీరంజన్ రాజాధ్యక్ష అనే వ్యక్తి ఉండేదన్నట్టు. ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ యొక్క సభ్యుడిగా అతను రాజీనామా చేయడం జరిగింది. ఆ ప్లేస్లో మనోజ్ పాండాని నియమించారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంపల్సరీ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల 16వ ఆర్థిక సంఘంలో నీరంజన్ రాజాధ్యక్ష స్థానంలో నియమించబడిన వ్యక్తిని గుర్తించండి అడగవచ్చు. కాబట్టి మనోజ్ పాండా అనే వ్యక్తిని నియమించారు. ఇతను వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్. ఇతను వచ్చేసి ఈ ముగ్గురు కూడా అజయ్ నారాయణ జా ప్లస్ యానీ జార్జ్ మాథ్యూ అలాగే మనోజ్ పాండా ఈ ముగ్గురు కూడా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘంలో పర్మనెంట్ సభ్యులు పూర్తికాల సభ్యులుగా పేర్కొంటారు. నెక్స్ట్ సౌమ్యకాంతి ఘోష్ అనే పర్సన్ వచ్చేసి చూసుకుంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గ్రూప్ ఎకనామిక్ అడ్వైజర్గా ఈ సౌమ్యకాంతి ఘోష్ కొనసాగుతున్నారు. కాబట్టి రెండు ఆప్షన్స్ కూడా రైట్గానే ఉన్నాయి. ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఎప్పటి నుండి అమల్లో ఉంటాయంటే, అంటే ఈ యొక్క 2026 ఏప్రిల్ 1 నుండి ఐదేళ్ల కాలానికి అంటే 30-31 వరకు ఈ యొక్క అమల్లో ఉంటాయన్నట్టు ఐదేళ్ల కాలపరికి సంబంధించిన నివేదికను అందిస్తుంది. కాబట్టి ఇది కూడా రైటే ఉంది. నెక్స్ట్ అరవింద్ పనగారియ గురించి చూద్దాం. ఇతను కొలంబియా యూనివర్సిటీలో ప్రస్తుతం పొలిటికల్ అంటే ఇండియన్ పొలిటికల్ ఎకానమీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా రైటే ఉంది. రైట్. నెక్స్ట్ ఈవెంట్ చూస్తే మనకు అరవింద్ పనగారియ మనం చూసుకుంటే ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్కి మొట్టమొదటి తొలి ఉపాధ్యక్షుడిగా 2017 ఆగస్టు వరకు ఇతను సేవలు అందించారు. దీని దృష్టిలో పెట్టుకొని అంతకుముందే అంటే ఇతను చేస్తున్నటువంటి భారతదేశానికి చేస్తున్నటువంటి సేవల గుర్తింపుగా ఇతనికి రెండు వేల పన్నెండులో పద్మ భూషణ పురస్కారంతో సత్కరించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైటే. అంతేకాకుండా అరవింద్ పనగారియ ముఖ్యంగా తీసుకుంటే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంకుకి ముఖ్య సలహాదారుడుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. అయితే మరి అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఆర్థిక సంఘం అంటే ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను ముఖ్యంగా పన్నులను
అంటే ఏ అంటే ఎంత అంటే ఏ రాష్ట్రాలకు ఎంత కేటాయించాలి, ఏ రాష్ట్రాలకు ఎలా కేటాయించాలి, అంతేకాకుండా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అసమూలతను అంటే సమతుల్యత అసమూలతలు ఉంటాయి కదా, ఆ ఉన్నటువంటి ఆ లోపాలను నివారించడానికి కూడా ఈ యొక్క 280 నిబంధన ప్రకారం మనకు 280 నిబంధన ప్రకారము రాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క 280 నిబంధన ప్రకారము ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. మొదటి ప్రణాళిక సంఘం వచ్చేసి 1951లో ఏర్పడింది. దీనికి వచ్చేసి మొదటి చైర్మన్గా కేసీ నియోగి ఉండడం జరిగింది. ఏది 15వ మొదటి ఆర్థిక సంఘంగా వచ్చేసి కేసీ నియోగ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 15వ ఆర్థిక సంఘం చూసుకుంటే కేఎన్ సింగ్ అనే వ్యక్తి 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఓకేనా? ఇందులో ముఖ్యంగా తీసుకుంటే మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నూతన ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు కదా. ఇందులో ఒక చైర్మన్ ఉంటాడు, 4 సభ్యులు ఉంటారు, ప్లస్ ఒక కార్యదర్శి ఉంటారు. ఈ 4 మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఈ 4 గురించి చైర్మన్ గురించి ప్రజెంట్ కార్యదర్శి ఎవరంటే 16వ ఆర్థిక సంఘం కార్యదర్శి అంటే రిత్విక్ రంజనం. ఓకేనా? ఈ యొక్క రిత్విక్ రంజనం ఉంటాడు. అయితే ఇది ఆర్థిక సంఘం ఏం చేస్తుంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటిది అంటే ముఖ్యంగా అసమూలతను అంటే రాష్ట్రాల మధ్య ఉన్న అసమూలతను నివారించడానికి, అంతేకాకుండా రాష్ట్రాలకు కేటాయించినటువంటి పన్నులు పన్నులకు సంబంధించినవి, అంతేకాకుండా కేంద్రం ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి గ్రాంట్ల గురించి ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా 16వ ఆర్థిక సంఘము రాష్ట్రాలకు కేటాయించాల్సిన స్థానిక సంస్థలు కేటాయించవలసిన గ్రాంట్ల గురించి ముఖ్యంగా దాన్ని తీసుకుంటే నిబంధన 275 నిబంధన. ఏది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేదా స్థానిక సంస్థలకు కేటాయించవలసిన గ్రాంట్ల గురించి పేర్కొన్న నిబంధన 275 గురించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా వార్తలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నేర్చుకోవాల్సిన అంశం ఉంటుంది. అంతేకాకుండా మరి రాష్ట్రాల వరకు చూస్తే మరి రాష్ట్రంలో ఏ నిబంధన ప్రకారము 243 నిబంధన ప్రకారము రాష్ట్రంలో ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ ఏర్పరుస్తారు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. రీసెంట్గా మనకు 2024 ఫిబ్రవరి మంత్లో మనకు రాష్ట్ర తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఏర్పడింది. దాన్ని చూస్తే మనకు దీనికి సిరిసిల్ల రాజయ్య అనే వ్యక్తి దీనికి ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా నియామకం జరిగింది. ఓకేనా? దీనికి సంబంధించిన సమాచారం, ఫుల్ డీటెయిల్స్ రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిని పరిశీలించండి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి సంబంధించి కొత్త చైర్మన్గా అనిల్ కుమార్ లావోటి 2024 జనవరి 30న బాధ్యతలు చేపట్టారట. ఓకే, ఇది రైటే ఉంది, రైట్. దాని గురించి చూద్దాం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీస్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ జైన్ అనే వ్యక్తి 2024 ఫిబ్రవరి 14న బాధ్యతలు చేపట్టారట. ఇది కూడా రైటే ఉంది. కాబట్టి ఏ అండ్ బి రైట్ మనం చూసుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే టెలికాం రంగ నియంత్రణ సంస్థ అనగా ట్రాయ్ అనగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి నూతన చైర్మన్గా అనిల్ కుమార్ లావోటి ఇటీవల 2024 జనవరి 30న బాధ్యతలు చేపట్టారు. ఈ ట్రాయ్ అనేది 1997 ఫిబ్రవరి 20న ఈ ట్రాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ట్రాయ్కి సంబంధించిన ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది సంబంధించి భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నియంత్రించే సంస్థనే ట్రాయ్ అనేది ఏం చేస్తుందంటే దానికి ప్రధాన విధి ఏంటంటే భారతదేశంలో టెలికమ్యూనికేషన్ని నియంత్రించే సంస్థగా ట్రాయ్ని పేర్కొంటారు. ఇది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్స్ అండ్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది ఒక ట్రాయ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997 ఫిబ్రవరి 20న ఏర్పాటు చేశారు. ఏది ట్రాయ్ని ఏర్పాటు చేశారు? ప్రజెంట్ దీనికి యొక్క వచ్చేసి కొత్త నూతన చైర్మన్ అంటే అనిల్ కుమార్ లావోటి. ఓకేనా? అనిల్ కుమార్ లావోటి. అలాగే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ జైన్ 2024 ఫిబ్రవరి 14న నియామకం చేపట్టాడు. కాబట్టి ఈ రెండు కూడా రైటే ఉన్నాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ కింది వాటిని పరిశీలించండి. మనకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
ఇటీవల నియమితులు అయ్యారు. ఇది కూడా రైటే ఉంది, ఫస్ట్ వన్ రైటే ఉంది. ఓకేనా, ఫస్ట్ వన్ రైటే ఉంది. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ డీజీగా అనీష్ దయాల్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిందట. ఇది కూడా రైటే ఉంది. ఇండో టిబెటన్ బోర్డర్ అంటే బోర్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించింది, ఐటీబీపీకి సంబంధించి, ఐటీబీపీ అనగా ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి నూతన అధిపతిగా అశోక్ అస్వాని నియమితులయ్యారట. ఇది రాంగ్ ఉంది చెప్దాం, ఎలానో రాంగ్ ఉంది చెప్దాం. ఓకేనా, రైట్. దీనికి ఏది రీసెంట్గా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి రావుల్ రస్గోద్ది అనే వ్యక్తి ఇటీవల నియామకం జరిగింది. ఇతను ఐటీబీపీకి సంబంధించి నూతన అధిపతిగా నియామకం జరిగింది. ఓకేనా, రైట్. కాబట్టి ఇది రాంగ్ ఉంది. భారత నౌకాదళ ఉప అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నియమితులయ్యారు. ఇది రీసెంట్గా నియామకం జరిగింది, కాబట్టి ఇది కూడా రైటే ఉంది. కాబట్టి ఇందులో కింది వాటిని పరిశీలించండి, పై స్టేట్మెంట్ సరైనవి గుర్తించండి. సరైన గుర్తించండి అంటే మనకు సి లేని ఆప్షన్ చూసుకుంటే త్రీ మాత్రమే రైట్ ఉంది. ముఖ్యంగా ఇండో టిబెటన్ చూసుకుంటే మనకు ఇది ముఖ్యంగా చైనాతోటి ఉన్నటువంటి బార్డర్ని షేర్ చేసుకుంటే, ఇట్లా చైనా ఉంటుంది కదా మనకు, ఇండియా ఇట్లా మామూలుగా ఇండియా చూసుకున్నట్లయితే ఇట్లా ఉన్నప్పుడు ఇదంతా టిబెటియన్ ప్రాంతం ఉంది కదా. ఈ టిబెటియన్ ప్రాంతంలో ముఖ్యంగా 5 రాష్ట్రాలు ఉంటాయి మనకు. 5 రాష్ట్రాలు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ బార్డర్ కలిగి ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఆ తర్వాత చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, ఇక్కడ ఉత్తరాఖండ్ కూడా ఉంటుంది, అలాగే ఇక్కడ సిక్కిం ఉంటుంది, ఇక్కడ ఏసీపీ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇదంతా కూడా ఇండో టిబెటియన్ ఏరియా. ఇదంతా ఇది చైనాతో ఉన్నటువంటి ఏరియా. ఈ యొక్క ఏరియాలో ముఖ్యంగా తీసుకుంటే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దీన్ని ఇండో టిబెటియన్ ఒక సరిహద్దును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తీసుకుంటే మనకు ఇది ఇండియాకును టిబెట్తో ముందు సరిహద్దును కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా తీసుకుంటే ఒక సరిహద్దు దళంగా పేర్కొనవచ్చు. దీనికి రీసెంట్గా ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అధిపతిగా వచ్చేసి రావుల్ రస్గోత్రి నియామకం జరిగింది. కాబట్టి ఇది వార్త నిలిచింది, కాబట్టి దీని గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఐదు రాష్ట్రాలతోటి సరిహద్దును కలుగుతూ ముఖ్యంగా సరిహద్దు ఏమిటి పరిహారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది 1962లో ఇది ఐటీబీపీని ఏర్పాటు చేశారు, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది రీసెంట్గా నియామకం జరిగింది, రాజీవ్ ఖన్నా. ఏది నల్సాకు సంబంధించి రాజీవ్ ఖన్నా నియామకం జరిగింది, కాబట్టి అది వార్తలు నిలిచింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీస్, ఇది సిఆర్పిఎఫ్ అనేది ఫస్ట్ సిఆర్పిఎఫ్ అనేది 1939లో ఏర్పడింది. 1939 జూలై 27న ఏర్పాటు చేయడం జరిగింది. ఏది జూలై 27న ఎట్లా ఏర్పాటు చేసినంటే క్రౌన్ రిప్రజెంట్ పోలీస్ అనే పేరుతోటి, ఏది సిఆర్పిఎఫ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సిఆర్పిఎఫ్ అనేది 1949 డిసెంబర్ 28న ఇది సిఆర్పిఎఫ్గా అంటే రూపాంతరం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఇది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది దేశంలో ముఖ్యంగా శాంతి భద్రత పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడింది సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీస్ అనేది. అంతేకాకుండా శాంతి భద్రతతో పాటు తిరుగుబాటుదారులను అణచివేయడానికి కూడా ఈ యొక్క సిఆర్పిఎఫ్ అనే ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రీసెంట్గా దీనికి డైరెక్టర్ జనరల్ నియమించినటువంటి అనీష్ దయాల్ సింగ్ అనే వ్యక్తి, ఇతను మణిపూర్ చెందినటువంటి వ్యక్తి. ఇతను 1988 ఐపీఎస్ విభాగానికి చెందిన వ్యక్తి. ఓకేనా, దీనికి సంబంధించిన సమాచారం. ఇతను కూడా ఏది రావుల్ రస్గోత్రి కూడా మణిపూర్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా 1988 చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్ వ్యక్తి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే అన్నీ కూడా మనకు గెలిచిన అంశాలే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఖమ్మం నగరానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అడప కార్తిక్ ప్రపంచ ఆరోగ్య డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఆసియా విభాగంలో సలహాదారుకు నియమితులయ్యారు. రీసెంట్గా జరిగిన నియామకమే, కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది అయినటువంటి సుదర్శన్ రెడ్డి 2024 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. ఇది కూడా రైటే ఉంది, రైట్. నెక్స్ట్ ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఇస్మాకి నూతన అధ్యక్షుడిగా మాండవ ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. ఇది కూడా రైటే ఉంది, కాబట్టి ఈ 3 రైటే ఉన్నాయి, కాబట్టి ఏబీసీ మాత్రమే రైట్. మనకు వీటి గురించి కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పినాం కాబట్టి ఇక్కడ చాలా వివరించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. చాలా వివరంగా చెప్పేసినాము.
అడ్వకేట్ జనరల్ గురించి అయితేంది, తర్వాత ఇస్మా గురించి అయితేంది, తర్వాత ఈ డబ్ల్యూహెచ్ఓకి సంబంధించినటువంటి అడప కార్తిక్ గురించి కూడా మనం వివరించినాం కాబట్టి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వర్తమాన అంశాల నియామకాల్లో పరిశీలించండి. ఇటీవల ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకు ప్రముఖ తమిళ యాక్టర్ జోసఫ్ విజయ్ అనే అతను తమిళగా మక్కల కళింగం అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడట. ఇది కూడా రైటే ఉంది, ఎందుకంటే తమిళగా మక్కల కళింగం అనే పేరుతోటి రీసెంట్గా ఇతను స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడంటే 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క పార్టీని స్థాపించినట్టు ప్రకటించాడు. ఇతను ముఖ్యంగా ఇతని ప్రముఖ సంస్థ వస్తే విజయ్ పీపుల్స్ మూమెంట్ లేదా దాన్నే విజయ్ మక్కల్ ఈయకం అనే పేరుతోటి ఇతను ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇది జోసఫ్ విజయ్, తమిళ హీరో. ఓకేనా? ఇది రైటే. ఏది కంపల్సరీ ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఏదో ఎగ్జామ్లో తమిళగా మక్కల కలిగం అనే పేరుతోటి పార్టీని స్థాపించాడు. నెక్స్ట్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, ఇంతకుముందు అది రావడం జరిగింది కాబట్టి ఈ రెండు కూడా రైటే. ఓకేనా? ఏ అండ్ బి రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ఆరో క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఈ వాక్యాలను పరిశీలించి కింద ఆప్షన్ ఏమిచ్చారంటే ఫైవ్ స్టేట్మెంట్ సరైనది ఏది చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకు జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎండబ్ల్యూఎం యొక్క జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారట. ఇది రైటే ఉంది. ఓకేనా? రీసెంట్గా జార్ఖండ్ రాష్ట్రంలో సిబి సోరెన్ అనే వ్యక్తి 2024 జనవరి 31వ తారీఖున అరెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే అతను అక్కడ భూ కుంభకోణాలకు అంటే పాల్పడ్డాడన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 2వ తారీఖున జార్ఖండ్ 12వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది చెంపై సోరెన్ నియామకం జరిగింది. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇతనికి మద్దతుగా ఆ రోజు అంటే ఈ 2024 సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కంటే ముందుగా బలపరీక్ష జరిగినట్టు. ఈ బలపరీక్ష జరిగినప్పుడు 81 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో 81 స్థానాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క అసెంబ్లీకి ఆ రోజు ఎంతమంది హాజరయ్యారంటే 77 మంది హాజరయ్యారు. ఈ హాజరైన మందిలో ఈ చెంపై సోరెన్కి 49 మంది అనుకూలంగా ఓటేశారు, 29 మంది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే 49 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇతను జార్ఖండ్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేశాడు 2024 ఫిబ్రవరి 2వ తారీఖున. అక్కడ గవర్నర్ అనేటువంటి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చెంపై సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించాడట. చేయించాడు కానీ ఇతను 12వ ముఖ్యమంత్రి జార్ఖండ్ రాష్ట్రానికి చెంపై సోరెన్ అనే వ్యక్తి. నెక్స్ట్, జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు అని చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు. కాబట్టి ఆప్షన్ ఇది కూడా రైటే. ఫస్ట్ వన్ రైటే, థర్డ్ వన్ రాంగ్. ఓకేనా? రైట్. నెక్స్ట్, చెంపై సోరెన్ సరైకల్లా నియోజకవర్గం నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతను గత 7 సార్లుగా ఇక్కడి నుంచి చెంపై సోరెన్ అంటే అనే వ్యక్తి సరైకల్లా నియోజకవర్గం నుంచి 1991 నుండి వరుసగా 7 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి అంటే ఎన్నిక కావడం జరుగుతుంది, ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ యొక్క దీనికి సంబంధించి అతను ఏ పార్టీ నుంచి అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ నుంచి ఇతను ఎన్నిక కావడం జరుగుతుంది. కాబట్టి ఇతను వార్తల్లో నిలిచాడు రీసెంట్గా, మనకు 12వ ముఖ్యమంత్రి కాబట్టి జార్ఖండ్ రాష్ట్రం కాబట్టి. అంతేకాకుండా ఇతను జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమ సాధన కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఇది డి కూడా రైటే ఉంది. మనం తీసుకుంటే బి లేని ఆప్షన్ మాత్రమే తీసుకోవాలి. మనకు బి లేకుంటే ఏసీడి రైట్. ఓకేనా? నైట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్లో రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది, అంటే ఆ యొక్క
ఏర్పడినటువంటి కమిషన్స్ సంఘాలు ఇవ్వడం జరిగింది, ఆ సైడ్ వ్యక్తులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది మనము. ఎవరంటే ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు వచ్చేసి మనకు జి చిన్నారెడ్డి, దీన్నే జిల్లాల చిన్నారెడ్డి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ, రైట్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి మనం తీసుకుంటే సిరిసిల్ల రాజా అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది, రైట్. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా రీసెంట్గా ఉభయతిల కొత్వాలు నియామకం జరిగింది, ఉభయతిల కొత్వాలు. అలాగే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వచ్చేసి కె శ్రీనివాస్ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి A3, ఆన్సర్ వచ్చేసి మనం తీసుకుంటే A3, B1, A3, B1, C4, D2 నా ఆప్షన్, రైట్. కాబట్టి ఇది రైట్, ఓకేనా. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జి చిన్నారెడ్డి నియమించారు, ఇతను మహబూబ్నగర్ చెందిన వ్యక్తి. అలాగనే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య, ఇతను రాజ్యాంగంలో 243i ప్రకారం ఏర్పడడం జరుగుతుంది. ఇతను 5 సంవత్సరాల పాటు విధులు నిర్వహిస్తాడు. అంటే కేంద్రం నుంచి అని రాష్ట్రాలకు, స్థానిక ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులపైన ఇతను పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రాలకి ఉన్నటువంటి జిల్లాల పరంగా అంటే స్థానిక సంస్థలు కేటాయించవలసిన విధుల గురించి కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చేసి ఉభయతిల కొత్వాలు వచ్చేసి ఇతను వచ్చేసి మనకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి, రైట్, ఓకేనా. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా ఐపీఎస్ అధికారి వినయ్ అగర్వాల్ నియమితులయ్యారట, ఓకేనా. వినయ్ అగర్వాల్ అనే వ్యక్తి నియమితులయ్యారట. ఇది వినయ్ అగర్వాల్ కాదండి, ఇది వచ్చేసి మనకు తీసుకుంటే అనురాగ్ అగర్వాల్ రీసెంట్గా నియామకం జరిగింది, గుర్తుపెట్టుకొని. వినయ్ అగర్వాల్ కాదండి, అనురాగ్ అగర్వాల్ నియామకం జరిగింది. ఇతను మామూలుగా భద్రతా మండలి అంటే పార్లమెంటుకు రీసెంట్గా 2023 డిసెంబర్లో గ్యాలరీకి వచ్చి కొంతమంది దుండగులు దానిపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇతని యొక్క నియామకాన్ని సంతరించుకోవడం జరిగింది. అయితే పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా ఐపీఎస్ అధికారి అయినటువంటి అనురాగ్ అగర్వాల్ నియామకం జరిగింది, వినయ్ అగర్వాల్ ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్. ఇతను మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతాడు. ఇతనికి సంబంధించి ఇతను 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి మూడేళ్ల పాటు ఉంటాడు. ముఖ్యంగా తీసుకుంటే ఇతను రీసెంట్గా దీనికి సంబంధించి అనేక విభాగాలు పనిచేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సంధులను నియమిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలోని 3 సభ్యులు కమిటీ నియమించడం జరిగింది, రైట్. ఇది రైట్ ఉండడం జరిగింది. 3 కాకుండా నేతృత్వంలో కమిటీ నియమించడం జరిగింది. కాబట్టి ఇది రైట్. అంటే మనకు తీసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి మనకు ఇందులో ముఖ్యంగా తీసుకుంటే మనకు ప్రధాన కమిషనరు, 2 సభ్యులు ఉండడం జరుగుతుంది. 1+2 తోటి పనిచేస్తుంది ఇది ముఖ్యంగా. రీసెంట్గా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు, అమిత్ షా ఉన్నాడు. అంతేకాకుండా లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి ఈ యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధులను నియమించింది. ఇది కూడా రైటే ఉంది. అయితే ఇంతకంటే ముందు కూడా వీళ్ళు ముఖ్యంగా తీసుకుంటే రీసెంట్గా అంటే వీళ్ళకంటే ముందు కూడా కొంతమందిని వడబోత పట్టింది. దానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు కదా, ఇది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్ప్ కమిటీ వడబోత పట్టిన తర్వాత వీళ్ళిద్దరిని ఎంపిక చేశారు. వాళ్ళే జ్ఞానేష్ కుమార్ ఒకటి ఒక వ్యక్తి, మరొక వ్యక్తి వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు. వీళ్ళిద్దరు కూడా మామూలుగా తీసుకుంటే మనకు 370 రద్దు విషయంలో జ్ఞానేష్ కుమార్ బాగా కీలక పాత్ర పోషించడం జరిగింది. జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇతను 98 ఐపీఎస్కి చెందిన ఐఏఎస్కి చెందిన వ్యక్తి. అంతేకాకుండా కేరళ కేడర్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ సుఖ్బీర్ సింగ్ వచ్చేసి తీసుకుంటే మనకు ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఇతను కూడా తీసుకోవడం జరిగింది, సుఖ్బీర్ సింగ్ సంధు, ఓకేనా, రైట్. సంబంధించి ఇక్కడ మనకు పై స్టేట్మెంట్ సరికానిది గుర్తించండి అన్నాడు. కాబట్టి ఇది మాత్రమే రైట్ అవుతుంది.
ఓకేనా, సరికాని మాత్రమే గుర్తించమన్నాడు కాబట్టి మనకు కావాల్సింది ఇది. ఎందుకంటే వినయ్ అగర్వాల్ సరికాగా లేదు. రైట్, నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది నియామకాలు పరిశీలించండి. ఈ కింది నియామకాలను పరిశీలించండి. రైట్, బ్రిటిష్ బ్రాండ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ చైర్మన్గా, బీబీసీ చైర్మన్ పదవికి మొట్టమొదటిసారిగా భారత సంతతి వ్యక్తి అయినటువంటి డాక్టర్ షమీర్ షా ఎంపిక కావడం జరిగింది. షమీర్ షా ఎంపిక అయ్యారట, ఇది రైటే ఉంది. ఈ షమీర్ షా అనే వ్యక్తి భారత్లోని ఔరంగాబాద్ ప్రాంతంలో జన్మించాడు. ఔరంగాబాద్ ప్రాంతంలో జన్మించాడు ఇతను. ఔరంగాబాద్ ప్రాంతంలో జన్మించాడు ఇతను. దీనికి సంబంధించి ముఖ్యంగా తీసుకుంటే మనకు ఇతనికి అంటే 2024 మార్చిలో, 2024 మార్చిలో ఇతని నియామకం జరిగింది. ప్రతి అంటే ఇతనికి ఈ యొక్క అంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి సంబంధించి వార్షిక వేతనం ఎంత ఉంటుంది, 160.8 lakh crore వేతనం ఉంటుంది, వార్షిక వేతనం ఉంటుంది. సంబంధించి ఇతను 1960 వీళ్ళు మామూలుగా బ్రిటన్ పారిపోవడం, బ్రిటన్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇతను భారత చెందిన వ్యక్తి కాబట్టి ఇతను భారత నిలవడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, అవినీతి నిరోధక అంబిడ్స్మెన్ లోక్పాల్కి సంబంధించి రీసెంట్గా నూతన చైర్మన్ నియామకం జరిగింది. అతను వచ్చేసి జస్టిస్ మాణిక్ రావు కన్విల్కర్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. కన్విల్కర్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఇతను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ రెండు కూడా రైటే ఉన్నాయి, రెండు కూడా రైటే ఉన్నాయి. ఇతను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. 1957 మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. పూణేలోని జూలై ముప్పైన ఎవరు, అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అనే వ్యక్తి జన్మించడం జరిగింది. ఇతను రీసెంట్గా లోక్పాల్కి నూతన చైర్మన్ నియామకం జరిగింది. ఓకేనా, 1984లో న్యాయవాదిగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా అంటే న్యాయవాదిగా అంటే చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఇతను హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత తీసుకుంటే మనకు 2016లో సుప్రీంకోర్టులో ఇతను 1984లో న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తికి ఇప్పుడు 2016లో న్యాయమూర్తిగా విధులు చెప్పడం జరిగింది, న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టడం జరిగింది. 2022లో ఇతను పదవి విరమణ చేయడం జరిగింది. కాబట్టి ఈ చాలా అంశాలు చాలా చాలా వెరీ వెరీ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూస్తే ఈ కింది వాక్యాలను పరిశీలించండి. చూస్తే పై స్టేట్మెంట్ సరైనవి ఏవి? రైట్, ఓకేనా, రైట్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహాదారుల ప్యానెల్కు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ఎంపిక అయ్యారట, ఇది రైటే. రైట్, రీసెంట్గా ప్రపంచ బ్యాంక్కి ఆర్థిక సలహాదారుగా ఎవరు నియామకం జరిగిందంటే రాకేష్ మోహన్, డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ఎంపిక, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వచ్చేసి రాకేష్ మోహన్ ఎంపిక అయ్యారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇంటర్మీడియట్ గిల్ ప్యానెల్కు కో చైర్మన్ కూడా ఇతను వివరిస్తున్నాడు ప్రజెంట్ అయితే. అంతేకాకుండా రాకేష్ మోహన్ ప్రస్తుతం ఢిల్లీ ఆధారిత థింక్ ట్యాంక్ అయినటువంటి సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ప్రెసిడెంట్ ఎమిటర్స్ మరియు విశిష్ట సహచరుడికి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు ఆప్షన్లు రైట్ ఉన్నాయి కాబట్టి ఏబిసి రైట్. ఇలా ఎందుకు ఇచ్చినామంటే దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. ఇటీవల మనకు అంటే నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం జరిగింది. దీనికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి క్వశ్చన్. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. భారత ఇరవై ఆరవ నావిక దళాధిపతి నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి 2024 ఏప్రిల్ 30వ తారీఖున బాధ్యతలు స్వీకరించారట, ఇది రైటే ఉంది. రైట్, ఇతను వచ్చేసి మనం తీసుకున్నట్లయితే 1964 మే 10వ తారీఖున జన్మించాడు. ఎవరు, దినేష్ కుమార్ త్రిపాఠి. ఇతను ఇటీవల నేవీ చీఫ్గా నియామకం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 30వ జరిగింది, రైటే ఉంది. రైట్, అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. బి ఆప్షన్ చూస్తే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి 1985 జూలై 1వ తారీఖున ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు రైటే. ఇతనికి విశాల్ అండ్ కిర్చ్ త్రిశాల్ అండ్ నావెల్ షిప్లను కమాండ్ చేసిన అనుభవం కలదట, రైటే, ఇది కూడా రైటే ఉంది. రైట్, ఇతనికి సేవలకు గాను 2024 పద్మభూషణ్ అనే అవార్డు లభించిందట. ఇది అసలు ఇతని పేరే ఇందులో లేదు. ఎందులో లేదు, పద్మభూషణ్ 2024 లేదు కాబట్టి ఇది రాంగ్ ఉంది. కాబట్టి 5 ఆప్షన్స్ 3 కూడా రైటే. రైట్, కాబట్టి ఏబిసి ఏది ఉందో అది చూసుకోండి. ఏబిసి ఏది ఉందో అది చూసుకోండి. ఓకేనా,
రైట్. నెక్స్ట్ 12 క్వశ్చన్ చూద్దాం. ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ 2024, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ బిట్, ఇది మనకు మే ఎండింగ్ అంటే మే ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి అంశం ఇది. ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ 2024 ప్రపంచంకెల్లా అత్యంత ప్రభావశీలులైనటువంటి 100 మందిలో విడుదల చేసినటువంటి జాబితాలో జాబితాకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి, ఇక్కడ సరైన అంశాలను గుర్తించండి ఇవ్వడం జరిగింది. ఈ జాబితాలో అమెరికా ఇంధన శాఖలోని ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్ జిగిర్షా అనే వ్యక్తి ఉన్నాడట. కరెక్టే, ఇది ఉన్నాడు, ఇతను ఉన్నాడు, ఉండడం జరిగింది. అంతేకాకుండా ఏల్ యూనివర్సిటీలో అస్ట్రోనమీ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రియావంద నటరాజన్ అనే వ్యక్తి కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా రష్యాకు చెందినటువంటి యాలియా నవల్నామాకు చోటు దక్కింది ఈ జాబితాలో. రష్యాకి అంటే రష్యాలో మనకు చూసుకుంటే అది ప్రతిపక్షకి అంటే వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించి అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ భార్యనే వచ్చేసి యూలియా నవల్నాన్కి చోటు దక్కడం జరిగింది. రైట్, నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం. ఈ జాబితాలో భారత్కు చెందినటువంటి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెన్లకు చోటు లభించిందా? రైట్, లభించింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఈ యొక్క జాబితాలో, ఏది ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ 2024 100 మందితో కూడినటువంటి జాబితాలో కంపల్సరీ దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఏదో ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అజయ్ బంగా కూడా ఇందులో చోటు లభించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటి నైటి అయినటువంటి అలియా భట్కి కూడా ఇందులో చోటు లభించింది. అలాగే ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ కూడా ఇందులో అంటే అత్యంత ప్రభావితమైనటువంటి ప్రభాశీలుడైనటువంటి, ఎందుకు వచ్చిందంటే ఈమె కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి గుర్తించింది. అంతేకాకుండా డైరెక్టర్ డేవ్ పటేల్ కూడా ఈ యొక్క దాంట్లో చోటు లభించింది. ఈ రెండు కూడా రైటే ఉన్నాయి. అంతేకాకుండా భారత సంతతి వ్యక్తి అయినటువంటి అస్మాన్, బిజినెస్ మ్యాన్ అనేటువంటి అస్మాన్ రిలేషన్ అయినటువంటి అస్మాన్ ఖాన్ కూడా ఈ యొక్క జాబితాలో చోటు లభించింది. రైట్, సి ఆప్షన్ చూద్దాం. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కి చోటు లభించిందా అంటే 2024 ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావితమైన జాబితాలో చోటు లభించలేదు కాబట్టి ఇది రాంగే. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీకి ఈ యొక్క జాబితాలో చోటు లభించిందంటే లభించలేదు కాబట్టి ఏబీ మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ చూసుకుంటే మనకు సి వన్ రైట్. ఓకేనా, నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. రీసెంట్గా మనకు 71వ మిస్ వరల్డ్కి సంబంధించి ముంబైలో దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో ఈ యొక్క పోటీలు జరిగినాయి, ఏ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 71వ మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ అయినటువంటి కృష్ణా జికోవా దక్కించుకున్నారట. ఇది రైటే. ఓకేనా, 2024 సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు జరిగితే దానికి సంబంధించి ఈమెకి ఏది చెక్ రిపబ్లిక్ చెందినటువంటి వ్యక్తి అనేటువంటి కృష్ణా జికోవాకి లభించింది ఈ యొక్క అంటే కిరీటం రావడం జరిగింది. బి ఆప్షన్ చూద్దాం. 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలలో మిస్ లెబనాన్ అంటే లెబనాన్ దేశానికి చెందినటువంటి అస్మినా జైతున్ అనే వ్యక్తి ఫస్ట్ రన్నర్గా నిలిచిందట. ఇది రైటే ఉంది. ఫస్ట్ రన్నర్గా ఎవరు నిలిచారంటే ఈమె తర్వాత లెబనాన్ చెందిన అస్మినా జైతున్ అనే ఆవిడ సుందరి సెకండ్ ప్లేస్లో అంటే ఫస్ట్ రన్నర్గా నిలవడం జరిగింది. రైట్, 71 చూస్తే సి ఆప్షన్ చూస్తే 71 మిస్ వరల్డ్ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగాయట. ఇది కూడా రైటే ఉంది. కాబట్టి భారత్ నుండి అంటే మనం ఇండియాలో నిర్వహించినప్పటికీ మన ఇండియా నుంచి ఎవరైనా వస్తారనుకున్నప్పటికీ ఎవరు కూడా ఈ దరిదాపులో నిలవలేదు. కానీ మన యొక్క 22 సంవత్సరాలు ఉన్నటువంటి సినీ శెట్టి అనే వ్యక్తి ఈ యొక్క జాబితాలో టాప్ ఎయిట్లో ఉండడం జరిగింది. ఏది మిస్ వరల్డ్కి సంబంధించి 71 మిస్ వరల్డ్కి సంబంధించి ఇందులో సునీల్ శెట్టి అనే సుందరి, భారత సుందరి ఇందులో టాప్ ఎయిట్ ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. అంతా ఏ ఆప్షన్ చూస్తే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనట్ అనేటువంటి ఒలేగి కొనే నెంకో రికార్డు సృష్టించాడు. ఇది రైటే ఉంది. రీసెంట్గా ఇతను 2024 ఫిబ్రవరిలో ఇతను మనకు అంటే అంతరిక్షం పోయి బయటికి రావడం జరిగింది. అయితే 2024 ఫిబ్రవరి నాటికి అంటే రష్యా కాస్మోనట్ అనేటువంటి ఒలేగ్ కొనే
నేను ఇంకో వచ్చేసి మొత్తంగా అంటే 878 రోజులు 12 గంటల పాటు 878 రోజులు 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నట్లు ఉండడం జరిగింది. ఇతను ఉన్నట్టు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అని రాస్ కాస్మస్ వెల్లడించింది. ఇతను మొత్తం మీద 878 రోజుల 12 గంటలు అంతరిక్షం గడిపాడట. ఈ యొక్క ఈ ఇంతవరకు ఇంత ఇతనికంటే ముందు గడిపిన వ్యక్తి ఎవరైనా చూసుకుంటే మనకు రష్యా దేశానికి చెందినటువంటి కెన్నడీ ఫలేదా అనే వ్యక్తి ఎక్కువగా అత్యధిక కాలం గడిపింది ఇతనికంటే ముందు. కానీ ఇక్కడ ఆప్షన్లో ఏమిచ్చినంటే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు నిలుపుకునే వ్యక్తి ఎవరంటే అమెరికాకు చెందినటువంటి కెన్నడీ ఫలేదా అనే పేరు మీద ఉన్నదని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి కాదండి, రష్యాకు చెందిన వ్యక్తి. కాబట్టి మనకు ఏబీ మాత్రమే రైట్. కాబట్టి ఏ సరైన విధంగా చూసుకుంటే ఏబీ మాత్రమే ఉంది ఇక్కడ, ఏబీ మాత్రమే రైట్. ఓకేనా రైట్. నెక్స్ట్ 15 క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 15 క్వశ్చన్ చూస్తే రీసెంట్గా ఇవన్నీ కూడా వార్తలు నిలిచాయి. జస్ట్ 10 డేస్ క్రితమే నిలిచాయి. అందుకే మనం ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్దేశం అంటే మనమంతా ఫోకస్ కూడా గ్రూప్ 1 అండ్ హాస్టల్ వెళ్ళిపోయి డిఓ ఎగ్జామ్ పైన ఇప్పుడు. ఓకేనా, అలానే ఉంటుంది. తర్వాత జరిగే టెస్టులన్నీ కూడా గ్రూప్ 2 నేపథ్యం చేసుకుని ఉంటాయి టెస్టులన్నీ కూడా. ఓకేనా రైట్. 15 క్వశ్చన్ చూద్దాం. ఏ ఆప్షన్ చూస్తే అర్జెంటీనాకు చెందిన 60 ఏండ్ల హలేంద్ర మారిసా రోడ్రిగెజ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్గా కిరీటం దక్కించుకోవడం జరిగింది. ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకు ఎక్కారు. 60 సంవత్సరాల ఈ పోటీలో ముఖ్యంగా అర్జెంటీనాకు చెందినటువంటి 60 ఏళ్ళ హలేంద్ర మారిసా రోడ్రిగెజ్ అనే వ్యక్తి మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్ అంటే ఎయిర్ కిరీటం దక్కించుకున్న తొలి వ్యక్తిగా 60 సంవత్సరాల్లో ఇలాంటి అంటే అంత అందం ఈ 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దీనికి ఎంపిక కావడం అనేది ఇది మొదటిసారిగా పేర్కొనవచ్చు. కాబట్టి ఇది రైటే ఉంది. ఫస్ట్ అది రైటే ఉంది. ఓకేనా రైటే ఉండడం జరిగింది. నెక్స్ట్ మయన్మార్ కీలక నేత అంటే నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీకి సంబంధించి ఆ దేశ సైనిక ప్రభుత్వం గృహ నిర్బంధం నుండి జైలుకు మార్చింది. ఆమెను గృహ నిర్బంధం చెల్లట జైలుకు మార్చిందట. కాదండి, ఇక్కడ వచ్చేసి తప్పించేయడం జరిగింది. గృహ నిర్బంధం కాదండి, ఆ జైలు నుండి ఇంటికి మార్చింది. ఎందుకంటే ఆమెకి ఇప్పటికే ఏజ్ ఎక్కువైంది. ఆ ఉద్దేశంతో ఆమెని జైలు నుండి గృహ నిర్బంధానికి పంపింది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి వార్తల్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ రైట్. ఇక్కడి నుంచి జైలు నుండి గృహ నిర్బంధానికి పంపడం జరిగింది. నెక్స్ట్ సి ఆప్షన్ చూస్తే బ్లూ ఆరిజిన్ సంస్థని అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బోజెస్ అనే వ్యక్తి ఈ బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో న్యూ షెఫర్డ్ అనే సంస్థను స్థాపించి 25 మిషన్ అనే పేరుతోటి అంతరిక్షంలోకి ఇతను ఏం చేస్తారంటే కొంతమందిని తీసుకెళ్తా ఉంటాడు. అలాంటి తీసుకెళ్లే దాంట్లో మన తెలుగు ప్రాంతం నుంచి తెలుగు భారత సంతకి చెందినటువంటి తెలుగు వ్యక్తి, విజయవాడకు చెందినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి దీని నుంచి పోయాడన్నట్టు అని తొలి టూరిస్ట్గా పోవడం జరిగింది. ఆ వ్యక్తి చూసుకుంటే విజయవాడకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ వచ్చేసి హరవ్ పారత్య అనే పేరుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది. భారత్ తరఫున తొలి టూరిస్ట్ స్పేస్గా సంబంధించి గోవింద్ అనే వ్యక్తిని పోవడం జరిగింది. ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది రైట్. నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాను యూత్ ఐకాన్గా నియమించింది. రైట్ ఉంది. కాబట్టి ఇక్కడ సరికాని అంశాలను గుర్తించండి అన్నాడు. అని అడగడం జరిగింది. కాబట్టి మనం తీసుకుంటే మనకు బీసీ మాత్రమే సరికానివి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వాక్యాలను పరిశీలించము. చూస్తే మనకు అంశాలు ఏందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా భారత సంతతికి చెందినటువంటి వరుణ్ ఘోష్ అనే వ్యక్తి నిలిచాడట. ఇది రైటే ఉంది. న్యూయార్క్లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి సాంకేత్ జయేష్ బల్సాను నియమించినట్లు శ్వేత సౌధ ప్రకటించింది రీసెంట్గా. ఇది కూడా జరిగింది రైటే. నెక్స్ట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా సంజయ్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఇటీవల బాధ్యతలు చేపట్టాడు. ఇది కూడా రైటే ఉంది. అన్నీ కూడా ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కాబట్టి రైటే ఉంది. కాబట్టి ఏబీసీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది అంశాలను పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకు
ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా, దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఇండియన్ అమెరికన్ నటి అయినటువంటి అవంతిక వందనపునకు ఎంపిక కావడం జరిగిందట. ఇది రైటే ఉంది. ఈమె రీసెంట్గా మీన్ గర్ల్స్ అనే ఒక మూవీలో నటించడం జరిగింది. అందులో అద్భుతమైన నటన గాను ఈ హార్వర్డ్ యూనివర్సిటీ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఈమెను ఎంపిక చేసిందట. కాబట్టి ఈమె రీసెంట్గా వార్తల్లో కూడా కొంచెం మీమ్స్ వచ్చినాయి మీద. కానీ నేను ఇక్కడ నటనకు గాను హార్వర్డ్ యూనివర్సిటీనే దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేయడం జరిగింది. ఓకేనా? రైట్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఉంది. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ ఇగ్స్కు 2023 సంవత్సరానికి గాను ద్రవ్యరాశి సిద్ధాంతానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిందట. ఇతనికి 2023లో రాలేదండి, 2013లో రావడం జరిగింది. 2013లో వచ్చింది. ఇతను ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ఎప్పుడు అనుకున్నంటే 1964లో ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. ఈ సిద్ధాంతానికి గాను 2013లో రావడం జరిగింది. కాబట్టి ఇతనితో పాటుగా ఇదే సంవత్సరంలో సంయుక్తంగా ఫ్రాంకోయిస్ ఎంగ్లాడ్ అనే వ్యక్తికి ఈ యొక్క అవార్డు, ఈ బహుమతి రావడం జరిగింది ఆ సంవత్సరం. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది. ఓకేనా? 2023 కాదు, 2013. ఓకేనా? రైట్. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం. ఇటీవల మరణించిన తొలి తరం తెలుగు న్యూస్ రీడర్గా స్వాంతి స్వరూపు భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై కర్పూర శిల్పం అనే నవలను రచించాడట. కర్పూర శిల్పం అనే నవలను రచించలేదు. ఇతను నటించినటువంటి మొదటి సినిమా కానీ అది అంటే రాలేదు. ఏంది సినిమా అంటే కర్పూర శిల్పం అనే సినిమాను తీయాలనుకున్నాడు కానీ అది విడుదల కాలేదు. ఇతను భోపాల్ దుర్ఘటనపై అంటే రతిమేఘం అనే నవలను రచించాడు. అంతేకాకుండా క్రికెట్పై ఉన్నటువంటి మక్కువతోటి, ఎవరు, శాంతి స్వరూప్ మక్కువతోటి కేజ్ అనే ఒక నవలను రచించాడు. అంతేకాకుండా సతీగ సహగమనాన్ని నిషేధించిన ఉద్దేశంతో దానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవలను రచించాడు. కాబట్టి ఇది రాంగ్ ఉంది. ఓకేనా? ఏది, భోపాల్ దుర్ఘటనపై రతిమేఘం అనే నవలను రచించాడు. ఓకేనా? రైట్. ఇది రాంగ్ ఉంది. అంతేకాకుండా ఇతను 1970లో ఫస్ట్ ఆకాశవాణిలో చేరాడు. ఆ తర్వాత 1978లో ఏది స్వాతి స్వరూప్కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని కూడా అడగవచ్చు. కాబట్టి 1970లో ఇతను ఆకాశవాణిలో చేరాడు. ఆ తర్వాత 1978లో దూరదర్శన్లో చేరాడు. ఆ తర్వాత 1983లో ఇతను న్యూస్ రీడర్గా అంటే నియామకం జరిగింది. ఓకేనా? అందుచేతనే తొలి న్యూస్ రీడర్గా ఇతను అంటే గుర్తింపు పొందాడు. ఇతను మరణించాడు కాబట్టి ఈరోజు వార్తలో నిలవడం జరిగింది రీసెంట్గా. రైట్. నెక్స్ట్, 2024 సెప్టెంబర్లో జరగబోయే మిస్ యూనివర్సిటీ పోటీల్లో మిస్ సౌదీ అరేబియా తరఫున పాల్గొంటున్న మొట్టమొదటి వ్యక్తిగా రుమీ అల్ ఖతాని గుర్తింపు పొందారు. రైట్. ఇది రైట్ ఉంది. ఫస్ట్ ఆప్షను డి ఆప్షన్ రైట్. ఓకేనా? కాబట్టి ఏడీ మాత్రమే రైట్. కాబట్టి ఇది మాత్రమే రైట్. రీసెంట్గా అంటే అక్కడ కూడా సౌదీ అరేబియాలో రీసెంట్గా ఈమెకి అంటే ఆ దేశ రాజులు కూడా ఈమెకి అంటే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈమె మిస్ వరల్డ్ అంటే మిస్ యూనివర్సిటీ జరిగే పోటీలో పాల్గొంటుంది కాబట్టి ఈమె వార్తలు నిలిచింది. ఓకేనా? అక్కడ ఉన్న చట్టాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తిగా అంటే మొదటి వ్యక్తిగా గుర్తింపు పొంది కాబట్టి ఈమె వార్తలు నిలిచింది. కాబట్టి ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తీసుకుంటే 18వ క్వశ్చన్ చూస్తే మనకు ఈ కింద ఇవ్వబడిన నియామకాలకు సంబంధించి సరైన అంశాలను జతపరచండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తీసుకుంటే మనకు నలిన్ ప్రభాత్ అనే వ్యక్తి రీసెంట్గా నియామకం జరిగింది. ఈ రీసెంట్ అంశాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అంశాలను కూడా రీసెంట్గానే నిలిచిన అంశాలు కాబట్టి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా రఘురామ్ అనే వ్యక్తి నియామకం జరిగింది. నెక్స్ట్, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం తొలి మహిళా విసిగా నయీమ్ ఖతూన్ అనే వ్యక్తి నియామకం జరిగింది. ఈమె అదే విశ్వవిద్యాలయం చదివింది. అదే విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా విసిగా ఎవరు నియామకం జరిగింది, నయీమ్ ఖతూన్ నియామకం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా వచ్చేసి స్వప్నా తివారి, ఇతను కూడా రీసెంట్గానే వార్తలు నిలిచింది కాబట్టి ఇవ్వడం జరిగింది. కేవలము 1 వీక్ క్రితమే వచ్చినాయి అన్నీ కూడా, 1 వీక్ క్రితమే వచ్చినాయి. కంపల్సరీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి చూసుకుంటే మనకు 1B, 2A అలాగే 3D, 4C ఆప్షన్. ఓకేనా? 4C ఆప్షన్ కాబట్టి ఇది రైట్. నెక్స్ట్, 19వ క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది
ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా సప్నా తివారి ఇది రైట్ ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ కొత్త ఎండీగా రాణా అశుగోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి నియామకం జరిగింది, ఇది కూడా రైటే ఉంది. యాక్సిస్ బ్యాంకు ఎండీ సీఈఓగా అమితాబ్ చౌదరి నియమించనుంది, ఇది కూడా రైటే ఉంది, నియమించనుంది. అంతేకాకుండా రీసెంట్గా రామకృష్ణ మట్టుకు ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, ఆ వ్యక్తి స్థానంలో నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానందను జి మహారాజు నియమితులయ్యారు. ఇవన్నీ కూడా రైటే ఉన్నాయి, ఇవన్నీ కూడా రైటే ఉన్నాయి. కాబట్టి ఏబిసిడి రైట్. నెక్స్ట్ 2025లో ఇస్రో 2025లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ద్వారా రోదసులకు వెళ్ళే వ్యోమగమనకు సంబంధించి సరైన వారిని ఎంపిక చేయండి. ఇక్కడ పేర్లు ఇవ్వడం జరిగింది, రైట్, పేర్లు ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి, మనకు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, ఇది రైటే ఉంది, ఇతను వెళ్తున్నాడు. శుభాన్ శుక్లా లక్నౌ, ఇతను కూడా రైటే ఉంది. అజిత్ కృష్ణన్ ఇది కూడా రైటే ఉంది, చెన్నైకి చెందిన వ్యక్తి. సదానంద్ వసంత్ దాతే, ఇతను వచ్చేసి కాదండి, ఇతను రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి నియామకం జరిగింది. ఇతను కేరళకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఏబిసి మాత్రమే రైట్, గుర్తుపెట్టుకోండి. ఏబిసి మాత్రమే రైట్, ఇంకో ఆప్షన్ మిస్ అయినట్టుంది. ఆప్షన్ చూసుకుంటే అంగద్ ప్రభత్, ఇది డీ కింద తీసుకోండి, అంగద్ ప్రభత్ వచ్చేసి ఆన్సర్. అంగద్ ప్రభత్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ప్రయాగ్రాజ్. కాబట్టి మనం తీసుకుంటే ఏబిసిడి మాత్రమే రైట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద ఇవ్వబడిన నియామకాలకు సంబంధించి సరైన అంశాలను పరిశీలించండి. ఇవన్నీ కూడా రీసెంట్గా అంటే మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చిన అంశాలు, అన్నీ కూడా ఫస్ట్ వీక్లో వచ్చిన అంశాలు. కాబట్టి వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి, రైట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దీని యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా 2024 మార్చి 27న సదానంద్ వసంత్ దాత నియమితులయ్యారట, ఇది రైటే ఉంది, రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్గా మహారాష్ట్ర కేటర్కి చెందినటువంటి 1990 ఐపీఎస్ అయినటువంటి అధికారి అయినటువంటి సదానంద్ వసంత్ దాత నియమితులు కావడం జరిగింది, ఇది రైటే ఉంది, రైట్. సెకండ్ ఆప్షన్ చూద్దాం, వసంత్ దాతేకు భారత్ను కుదిపేసినటువంటి 26/11 దాడిలో ముష్కరులతో విరోచితంగా పోరాడినందుకు గాను రాష్ట్రపతి యొక్క అంటే అవార్డు ఉంటుంది, పోలీస్ సేవా పథకం ఉంటుంది. ఈ అవార్డు ఇతను పొందడం జరిగింది. ఎందుకు పొందిందంటే 26/11 అనేది అజ్మల్ కసబ్ అనేటు ఉన్నాడు కదా, ఈ ముంబై దాడిలో పాల్పడతాడు, ఈ పాల్పడినప్పుడు అతన్ని ప్రాణాలతో పట్టుకుంటాడు అన్నట్టు, అప్పయోజనం జరుగుతుంది. ఈ సమయంలో మన యొక్క సదానంద్ వసంత్ దాతే ప్రాణాలకు తెగించి ముఖ్యంగా బుల్లెట్ అంటే చొప్పించిపోయిన బాటిల్కి పోయినప్పటికీ విపరీతంగా రక్తం కారుతున్నప్పటికీ కూడా అతను పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఈ దీని గుర్తింపుగాను రాష్ట్రపతి పోలీస్ సేవా పథకం దక్కింది, ఇతనికి రాష్ట్రపతి సేవా పథకం దక్కించడం జరిగింది, రైట్. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు సంబంధించి నూతన అధిపతిగా పీయూష్ ఆనంద్ నియమితులయ్యారట. పీయూష్ ఆనంద్ ఇటీవల నియమితులు కావడం జరిగింది, ఇది కూడా రీసెంట్గా వచ్చిన అంశమే, కంపల్సరీ ఎగ్జామ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఎగ్జామ్ కంపల్సరీ కడినటువంటి 4 అంశాలలో కంపల్సరీ ఉంటాయి బిట్టు, ఓకేనా, రైట్. ఇది రీసెంట్గా నియామకం జరిగింది పీయూష్ ఆనంద్, ఏది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళము నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు సంబంధించి నూతన అధిపతిగా ఎవరు నియామకం జరిగిందంటే పీయూష్ ఆనంద్ నియామకం జరిగింది, రైట్. ఫీజ్ ఆనంద్ ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్గా ఉన్నాడట, ఏటీఎస్ చీఫ్గా ఉన్నాడట, లేడు ఇతను. దీనికి వచ్చేసి ఇతను సదానంద్ వసంత్ దాతే ఏటీఎస్ అనగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ ఉన్నది, ఓకేనా, రైట్. నెక్స్ట్ అసోచామ్ నూతన ప్రెసిడెంట్గా వీరేంద్ర శర్మ కాదండి సంజయ్ మూల్ అనే వ్యక్తి, దీనికి అసోచామ్ నూతన ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఇతను సంజయ్ మూల్ అనే అతని వ్యక్తిని సోరీ ఇన్వెస్ట్మెంట్ దాని సంస్థకు ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నాడు, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. మనకు అంటే పీయూష్ ఆనంద్ తీసుకుంటే 1990 ఐపీఎస్ అధికారి, ఇతను ఐపీఎస్ అధికారి, రాజస్థాన్ కేడర్కు చెందినటువంటి వ్యక్తి ఏది పీయూష్ ఆనంద్ అనే వ్యక్తి. నెక్స్ట్ ఈ అసోచామ్ అనేది ప్రభుత్వేతర
వాణిజ్య సంఘం, ప్రభుత్వేతర వాణిజ్య సంఘం అసోసియం అనగా అసోసియేట్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనగా పేర్కొంటారు. ఇది దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరి వీరేంద్ర శర్మ ఎవడంటే, తుంగభద్ర నది ఉంది కదా, దానికి బోర్డు, తుంగభద్ర నది బోర్డు చైర్మన్కి వీరేంద్ర శర్మ అనేటాడు చైర్మన్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ తప్పున్నాయి, కాబట్టి మనకు ఏబీసీ మాత్రమే రైట్, కాబట్టి ఆప్షన్ ఫస్ట్ థర్డ్ వన్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 22 ప్రశ్న, ఈ కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించిన సరైన జతను ఎంచుకోండి. పిక్కిస్ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలు ఎవరు అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్లో జాబితా కింద సంస్థలు, అటు సైడు నియమ వ్యక్తులు ఇవ్వడం జరిగింది. పిక్కిస్ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలు ఎవరంటే జోయిస్ శ్రీదాస్ వర్మ. ఈ రీసెంట్గా తీసుకుంటే మనకు ఈ నియామకం జరిగింది. మనకు తీసుకుంటే 1989లో ఏది పిక్కిస్ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ జోయి శ్రీదాస్ శర్మ ఏం చేస్తుందంటే కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్స్కి డైరెక్టర్ జనరల్గా, మేనేజర్గా ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి డైరెక్టర్గా అంటే ఎవరు నియామకం జరిగిందంటే అపర్ణ గర్గ్ నియామకం జరిగింది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు భారతీయ పరిశ్రమల సమఖ్య సిఐఐకి సంబంధించి దక్షిణ ప్రాంతానికి సంబంధించిన నియామకం అంటే చైర్మన్ ఎవరంటే చూసుకుంటే మనకు ఆర్ నందిని. ఈమె వచ్చేసి ప్రజెంట్ ఆర్ నందిని వచ్చేసి చంద్ర టెక్స్టైల్కి ఎండీగా పనిచేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా వచ్చేసి రష్మి గోవిల్. కాబట్టి ఆన్సర్ చూసుకుంటే మనకు 1B, 2A, 3D, 4C అనే ఆప్షన్ రైట్. కాబట్టి ఇది రైట్. ఓకేనా. పిక్కి అనగా మనకు పిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ అనేది మనకు 1989లో ఏర్పడినప్పటికీ దీని యొక్క ముందు అనుబంధ సంస్థ అంటే పిక్కి. ఇది 1983లో ఏర్పడింది. పిక్కి అనేది 1983లో ఏర్పడింది. ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అనే సంస్థ పిక్కి అనగా. ఓకేనా. ఇది 1983లో ఏర్పడింది. దాని యొక్క అనుబంధ సంస్థనే పిక్కిస్ లేడీస్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశంలో అంటే లేడీస్ విభాగంలో అతిపెద్ద ఆర్గనైజేషన్గా పేర్కొంటారు. కాబట్టి ఈ కంపల్సరీ తరపున పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 23 క్వశ్చన్, ఇది కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. చాలా జాగ్రత్త ఇక్కడ, ఎందుకంటే ఐదు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఉత్తరాఖండ్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా, ప్రధాన కార్యదర్శిగా రితు బహిరి అట నియామకం జరిగింది. కావదు, ఇది రితు బహిరి అనేది ప్రధాన కార్యదర్శి కాదు. ప్రధాన కార్యదర్శి వచ్చి రాధా రటూరి అనే వ్యక్తి. ఈ యొక్క ఉత్తరాఖండ్కి రీసెంట్గా ఉత్తరాఖండ్కి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగింది. ఈ రితు బహిరి ఎవరంటే ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు బహిరి. ఓకేనా. రైట్. నెక్స్ట్ మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా సింధు గణపతి నియామకం జరిగింది. బాధ్యతలు చేపట్టారట. సింధు గణపతి అనేది తమిళనాడు రాష్ట్రానికి మొట్టమొదటి ట్రాన్స్ టికెట్ రైల్వేకి సంబంధించి ఎగ్జామినర్గా ఉన్నది ఆమె. ఎవరు? సింధు గణపతి. కాబట్టి ఇది రాంగ్. రైట్. కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి, సరైన అంశాలను ఎంచుకోండి. చూద్దాం. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం. సియాచిన్లో మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా కెప్టెన్ గీతికా కౌల్ నియామకం జరిగిందట. ఇది రైటే ఉంది. రీసెంట్గా తీసుకుంటే మనకి ఇద్దరు జరిగారు. ఒక ఫస్ట్ పర్సన్ వచ్చేసి గీతికా కౌల్, సెకండ్ పర్సన్ మీరు కామెంట్ చేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ తొలి మహిళ ADD క్యాప్కి సంబంధించి గీతికా శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారట. దీనికి మనీషా పాది అనే ఆవిడ. ఏది తొలి మహిళ ADD క్యాప్కి సంబంధించి మనీషా పాది అనే వ్యక్తి దీనికి బాధ్యతలు స్వీకరించారు. గీతికా శ్రీవాస్తవ కాదు. రైట్. కాబట్టి మీరు ఇది కూడా రాంగే ఉంది. రైట్. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CICF యొక్క తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరంటే నైనా సింగ్ నియమితులయ్యారు. ఇది రైట్ ఉంది. కాబట్టి మనకు సిఈ మాత్రమే రైట్. ఫస్ట్ చూద్దాం. ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి ఎవరంటే రాతా రటూరి. మరి ఉత్తరాఖండ్ యొక్క మహిళా ప్రధాన కార్యదర్శి రాతా రటూరి. మరి రితు బహిరి ఎవరంటే ఉత్తరాఖండ్ యొక్క
ప్రధాన న్యాయమూర్తి, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, మహారాష్ట్ర యొక్క తొలి మహిళా డీజీపీ ఎవరంటే రష్మీ శుక్లా. రష్మీ శుక్లా, రష్మీ శుక్లా గుర్తుపెట్టుకోండి, రష్మీ శుక్లా గుర్తుపెట్టుకోండి. సింధు గణపతి ఎవరంటే తమిళనాడు యొక్క మొట్టమొదటి ట్రాన్స్ క్రికెట్ ఎగ్జామినర్, ఎగ్జామినర్ సింధు గణపతి, రైట్. సియాచిన్లో మొట్టమొదటి మెడికల్ ఆఫీసర్గా కెప్టెన్ గీతికా కౌల్ నియామకం, రైటే. నెక్స్ట్ తొలి మహిళా ఏడిడి క్యాప్, ఏడిడి ఏడిసి, తొలి మహిళా ఏడిసి ఎవరంటే మనీషా పాది, మనీషా పాది రైట్, మనీషా పాది రైట్. ఇక్కడ గీతికా శ్రీవాస్తవ్ ఇచ్చిన రాంగ్. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ యొక్క తొలి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ ఎవరంటే నైనా సింగ్. ఇక్కడ అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఇచ్చినాము, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ గ్రూప్ వన్లో ఇక్కడ బిట్టు మాత్రం ఉంటుంది, ఏదో ఎగ్జామ్లో ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈడ మనకు మనకు కావాల్సిన ఆన్సర్ చూసుకుంటే ఏసీ మాత్రమే, రైట్. ఏసీ మాత్రమే, సిఈ మాత్రమే రైట్. నెక్స్ట్ 24 క్వశ్చన్, ఈ కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. ఓకే, ఈ కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. బీహార్ ముఖ్యమంత్రిగా జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ పదవసారి కదండి, ఇది 9వ సారి, కాబట్టి ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఉంది. జనవరి 28న ప్రమాణ స్వీకారం చేశారు, రైటే. తమిళనాడు మొట్టమొదటి ట్రాన్స్ రైల్ టికెట్ ఎగ్జామినర్గా సింధు గణపతి, రైట్. సింధు గణపతి రైట్. ఓకేనా, సింధు గణపతి రైట్. ఇక్కడ సరికాని వాటిని గుర్తించండి అని అన్నారు, చూద్దాం మరి సరికాని చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పుకోవడం జరిగింది, ఇంతకుముందే ప్రధాన న్యాయమూర్తి రీతు బహిరి అని చెప్పుకోవడం జరిగింది. రీతు బహిరి, బహిరి. ఓకేనా, రైట్. ఇది కూడా రాంగ్ ఉంది. నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్గా నయాబ్ సింగ్, ఈ తప్పు ఉందండి. నయాబ్ సింగ్ అనేది రీసెంట్గా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేయండి. ఓకే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ ప్రసార భారతి చైర్మన్గా నూతనంగా ఎవరు నియామకం జరిగిందంటే నవనీత్ కౌర్ అనే వ్యక్తి దీనికి నియామకం జరిగింది, కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండీ కమ్వేరీ నియమితులయ్యారట, ఇది రైట్ ఉంది. కాబట్టి మనకు రాంగ్ ఉంది చూసుకుంటే, ఫస్ట్ రాంగే ఉంది, ఆ తర్వాత తీసుకుంటే ఏసీఈ ఆన్సర్ చూసుకోవాలి. ఏసీఈ తీసుకుంటే మనకు ఏసీడీ రైట్, ఏసీడీ రాంగ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసుకో ఇది రైట్. నెక్స్ట్ 25వ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది అంశాలను పరిశీలించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్లలో సరైన అంశాలను గుర్తించండి అని అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ప్యారిస్ ఒలింపిక్ 2024లో భారత పతాకధారిగా వెటరన్ టీటీ ఆటగాడు శరత్ కమల్ వ్యవహరించనున్నాడు, ఇది రైటే, రైట్. ఇది ఆల్రెడీ జరిగింది కాబట్టి మనకు శరత్ కమల్ అనే వ్యక్తి, ఇది 2024 ప్యారిస్ ఒలింపిక్లో భారత్ తరపున పతాకధారిగా వెటరన్ టీటీ ఆటగాడు శరత్ కమల్ వివరించనున్నాడు, ఇది రైటే. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో సెకండ్ ఆప్షన్ చూస్తే బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. రీసెంట్గా ఈ ఒక నియామకం జరిగింది. బీఎస్ఎఫ్ అనేది ఏం చేస్తారంటే పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య సరిహద్దు దళం బీఎస్ఎఫ్. ఈ బీఎస్ఎఫ్లో 2021లో మన యొక్క స్నైపర్ అయినటువంటి తొలి స్నైపర్ అనే సుమన్ కుమారి జైన్ కావడం జరిగింది. ఇక్కడ 2021లో బీఎస్ఎఫ్లో జైన్ అయింది. స్నైపర్ అంటే మాట వేసి దూరం నుంచే శత్రువులపై గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని స్నైపర్గా పేర్కొంటారు. స్నైపర్ అనే ఈమె వచ్చేసి సుమన్ కుమారి హిమాచల్ ప్రదేశ్కు చెందిన వ్యక్తి. కాబట్టి ఫస్ట్ వన్ రైటే ఉంది, సెకండ్ వన్ రైటే ఉంది. నెక్స్ట్ బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలన్ మస్క్ నిలిచారట. ఎలన్ మస్క్ ఈ సంవత్సరం నిలవలేదు, ఎందుకంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిలియనర్స్ అడగవచ్చు, ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నెలలోనే 2-3 ఉంటాయి. ఇది బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలన్ మస్క్ నిలిచాడట, ఇది రాంగ్ ఉంది. ప్రపంచంలోనే ఈ యొక్క ఇండెక్స్లో అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బెజోస్ అనే వ్యక్తి మొదటి స్థానంలో నిలిచాడు. ఓకేనా, రైట్. కాబట్టి ఇది రాంగ్ ఉంది. డి వన్ చూద్దాం. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి సిక్కు మంత్రిగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా చరిత్రకెక్కాడు, ఇది రైటే. ఇతను వచ్చేసి మనకు చూసుకుంటే లాహోర్ నుంచి వెళ్ళి, అంటే పాకిస్తాన్లోని లాహోర్ నుంచి వెళ్ళి ఇతను
ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా నవాబ్ షరీఫ్ ఉన్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో, అతను ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నుండి ఇతను గెలుపొందడం జరిగింది. మరి ఇతను మరి మొట్టమొదటి సిక్కు మంత్రిగా అంటే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి సిక్కు మంత్రిగా అంటే ఇతను మరి ఏ శాఖకు ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే మైనార్టీ శాఖకు ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది, రైట్? కాబట్టి మనం చూసుకుంటే మనకు ఏబీడీ మాత్రమే రైట్, కాబట్టి ఇది రైట్, ఓకేనా? ఇలా ప్రతి టెస్టింగ్ సంబంధించి మనము టెస్టులు పెడుతున్నాము, అన్నిటి కూడా వీడియోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాము, కాబట్టి వీలైతే తీసుకోండి, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే ప్రతి టెస్ట్కి దానికి సంబంధించిన వివరణ ఇస్తున్నాము, కాబట్టి ప్రతి అంశాన్ని కూడా నూతన అంశాలతో జోడిస్తున్నాము, కాబట్టి ఎప్పటికప్పుడు నూతన అంశాలను ఇట్లా జోడిస్తూ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎగ్జామ్లో 100% సక్సెస్ కావడానికి మా యొక్క టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది, మా పుస్తకాలు కూడా మీకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీరు కనుక ఈ యొక్క ఫాలో అయితే, టెస్ట్ సిరీస్ ఫాలో అయితే, ప్రతి అంశాన్ని మేము అంటే ప్రతి కోణంలో, అంటే ఉదాహరణకి ఈరోజు మనకు నియామకాలు వార్తలు వ్యక్తులు జరిగినాయి, కంపల్సరీ ఒక 25 questions తీసుకున్నాము. ఈ 4 నెలల కాడి జరిగిన అంశాలన్నీ కూడా 25 questions ఇవ్వడం జరిగింది. 25 questions అంటే ఆ 25 questions 100% సమాధానాలు ఉన్నాయి, 100% సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీ భవిష్యత్తును మార్చే దిశగా ఉంటుంది టెస్ట్ సిరీస్. కాబట్టి మీరు ఈ సిరీస్ కావాలనుకుంటే రఘుదేపక జీనియస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి ఇలానే కనబడుతుంది, వీలైతే తీసుకోండి.